हाय फ्रेंड्स, वेलकम बैक फ्रेंड्स। डिजिटल असिस्टेंट ऑपरेटिंग सिस्टम क्लास नंबर 13 फ्रेंड्स। ई क्लास लो लास्ट क्लास की कंटिन्यूटी अयिनटुवंटि ई क्लास लो इंप्लिसिट टास्किंग अंड एक्सप्लिसिट टास्किंग गुरिंचि मनं మాట్లాడుకుందాం. యాక్చువల్లీ లాస్ట్ క్లాస్ క్లాస్ నెంబర్ 12 గనక చూసినట్లయితే దాంట్లో ఇంట్రడక్షన్ అబౌట్ ఇంప్లిసిట్ టాస్కింగ్ అండ్ ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ గురించి చూసాం. సో అండ్ దట్ టు ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ అబౌట్ ఇంప్లిసిట్ టాస్కింగ్ అండ్ ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ అండ్ మోర్ ఎవర్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. వీ కెన్ ఎక్స్పెక్ట్ Confirmly one bit from this topic, then let's start today's class, class number 13, implicit tasking. Implicit tasking ante enti? First, oka word lo cheppalante, so ekkadaithe process operating system tanantada taanuga create chesi, ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పుడైతే తనంతట తానుగా ఒక ప్రాసెస్ని తనకు కావలసిన ప్రాసెస్ని క్రియేట్ చేసి ప్లస్ తనకు ఆ ప్రాసెస్కి కావలసినటువంటి యాట్రిబ్యూట్స్ని కూడా క్రియేట్ చేసుకుంటుందో దాన్ని ఇంప్లిసిట్ టాస్కింగ్ అంటాం. ఫ్రెండ్స్, ఈ పాయింట్ని పట్టుకోండి. ఈ పాయింట్ని పట్టుకొని ఎక్స్ప్లనేషన్ వింటే చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఇంప్లిసిట్ టాస్కింగ్ అంటే ఒక వర్డ్లో చెప్పాలంటే ఎక్కడైతే ఆపరేటింగ్ సిస్టమ్ తనంతట తానుగా తనకు కావలసినటువంటి ప్రాసెస్ని ప్లస్ దాని యొక్క యాట్రిబ్యూట్స్ని తనంతట తానుగా క్రియేట్ చేసుకుంటుందో ఆ దాన్ని ఆ సినారియోని ఇంప్లిసిట్ టాస్కింగ్ అంటాం. దెన్ సి ఇన్ ఇంప్లిసిట్ టాస్కింగ్ ఇట్ ఈస్ సపోర్ట్స్ మల్టీ టాస్కింగ్ అండ్ మల్టీ ప్రోగ్రామింగ్. సో ఇంప్లిసిట్ టాస్కింగ్ ఎక్కడ సపోర్ట్ అవుతుంది, ఇది ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, బిట్ ఉంది. సో ఇంప్లిసిట్ టాస్కింగ్ అనేది మల్టీ టాస్కింగ్ లో కూడా సపోర్ట్ అవుతుంది, మల్టీ ప్రోగ్రామింగ్ లో సపోర్ట్ అవుతుంది, టైం షేరింగ్ లో కూడా సపోర్ట్ అవుతుంది. ఈ రెండు గుర్తు పెట్టుకోండి, మల్టీ టాస్కింగ్, మల్టీ ప్రోగ్రామింగ్ అండ్ టైం షేరింగ్. ఈ మూడు ప్లేసెస్ లో, ఈ మూడు ఆపరేటింగ్ సిస్టమ్స్ లో ఈ సోకాల్డ్ స్కీమ్ లేక పాలసీ లేక ఆల్గారిథం అదే ఇంప్లిసిట్ టాస్కింగ్ అనేది సపోర్ట్ చేయబడుతుంది. సో అండ్ ఇట్స్ అట్రిబ్యూట్స్ ఆర్ డిఫైన్డ్ క్రియేటెడ్ బై ఆపరేటింగ్ సిస్టమ్. ఎస్, ప్రాసెస్ అండ్ ఇట్స్ అట్రిబ్యూట్. ప్రాసెస్ కూడా దాని యొక్క అట్రిబ్యూట్స్ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ తనంతట తానుగా క్రియేట్ చేసుకుంటే దాన్ని ఇంప్లిసిట్ టాస్కింగ్ అంటాం. ఈ ఇంప్లిసిట్ టాస్కింగ్ ఎక్కడెక్కడ సపోర్ట్ అవుతుంది, ఏ ఆపరేటింగ్ సిస్టంలో ఈ ఇంప్లిసిట్ టాస్కింగ్ అనే ఆల్గారిథం సపోర్ట్ చేయబడుతుంది, ఒకటి టైం షేరింగ్, రెండు మల్టీ టాస్కింగ్, మూడు మల్టీ ప్రోగ్రామింగ్. ఓకే, ఇప్పుడు మనం బెనిఫిట్స్ గురించి చూద్దాం. ఇక్కడ ఇంప్లిసిట్ టాస్కింగ్ బెనిఫిట్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ బెనిఫిట్, ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్. దీనివల్ల ఏమవుతుంది అంటే, సో కాంగ్రెన్సీ అంటే ప్యారలల్గా ఒకదానితో పాటు ఒకే పాయింట్ ఆఫ్ టైంలో రెండు లేక అంతకన్నా ఎక్కువ పనులు జరగటాన్ని లేక యాక్టివిటీస్ జరగటాన్ని కాంకరెన్సీ అంటాం, దీన్నే ప్యారలలిజం అంటాం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ ఇంప్లిసిట్ టాస్కింగ్ వల్ల కాంకరెన్సీ లేక ప్యారలలిజం అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో రెండు లేక అంతకన్నా ఎక్కువ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ అవటానికి సహాయం చేస్తుంది. ఆ ఎగ్జిక్యూట్ రెండు కన్నా ఎక్కువ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ అవుతేనే మనం ప్యారలలిజం లేక కాంకరెన్సీ అంటాం. అలా కాంకరెన్సీ పెరిగేటటువంటి అవకాశం ఇక్కడ ఉంది. ఆ తర్వాత సెకండ్ పాయింట్ ఏం చెప్తుంది, బెనిఫిట్స్, గెట్ బెనిఫిట్స్ ఆఫ్ కాంకరెన్సీ బిట్వీన్ డిఫరెంట్ అప్లికేషన్స్. సో కేవలం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్స్ మాత్రమేలోనే కాంకరెన్సీ కాకుండా అప్లికేషన్స్, డిఫరెంట్ అప్లికేషన్స్ లో కూడా కాంకరెన్సీ పెరుగుతుంది. సో ఒకే టైంలో, ఒకే పాయింట్ ఆఫ్ టైంలో రెండు లేక అంతకన్నా అప్లికేషన్స్ కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ ఇంప్లిసిట్ టాస్కింగ్ అనేది పనిచేస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది బేసికల్లీగా, ఇక్కడ హియర్ ఈచ్ ప్రోగ్రామ్ ట్రీటెడ్ యాజ్ యాన్ ఇండిపెండెంట్ ప్రాసెస్. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేసిద్దంటే ఆపరేటింగ్ సిస్టమ్కి ఇవ్వబడినటువంటి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని ఒక టాస్క్ లాగా కన్సిడర్ చేస్తుంది. సో దట్ ఈస్ వాట్ వన్ ప్రోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు వన్ టాస్క్ యాక్చువల్లీగా.
సో ఒక ప్రోగ్రామ్ ని నెంబర్ ఆఫ్ స్మాల్ పీసెస్ గా క్రియేట్ చేయబడతాయి లేక డివైడ్ చేయబడతాయి దాన్ని ప్రాసెసెస్ అంటాం. సో మల్టీ టాస్కింగ్ లో మల్టీ ప్రోగ్రామింగ్ లో సో టైం షేరింగ్ లో ప్రతి చోట మనకు కనబడేటటువంటి స్కీమ్ లేక సినారియో ఇది. కానీ ఈ ఎక్కడైతే ఈ ఆల్గారిథం వాడుతున్నామో అది మల్టీ టాస్కింగ్ కానీ మల్టీ ప్రోగ్రామింగ్ కానీ టైం షేరింగ్ కానీ ఈ ప్రతి చోట కూడా సో ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని ఒక ప్రాసెస్ గా ఒక ప్రాసెస్ గా కన్సిడర్ చేసి దాన్ని ఆ ప్రోగ్రామ్ ఇంకా డివైడ్ చేయదు. ఒక ప్రోగ్రామ్ని ఒక ప్రాసెస్గా కన్సిడర్ చేసి ఆ ప్రోగ్రామ్ని ప్రాసెస్గా ఎప్పుడైతే కన్సిడర్ చేస్తుందో దానికి కావలసిన అట్రిబ్యూట్స్ని అది జనరేట్ చేసేసిద్ది, ఆపరేటింగ్ సిస్టమ్ జనరేట్ చేసేది. సో అది ప్రాసెస్గా కన్సిడర్ చేసుకుని ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. సో దీంతో ఏమవుతుంది, ఇందాక ముందు చెప్పినటువంటి బెనిఫిట్స్ వస్తాయి. ఏంటి, ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్. ఎప్పుడైతే ఒక ప్రాసెస్ ఒక ప్రోగ్రామ్ ఎప్పుడైతే ఒక ప్రాసెస్ గా కన్సిడర్ చేయబడిందో అది చిన్న వర్క్ గా డిసైడ్ చేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్. ఆ చిన్న వర్క్ ని ఏం చేసింది ఆపరేటింగ్ సిస్టమ్, స్పీడ్ గా ప్రాసెస్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఓవరాల్ గా పెర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది, ఓవరాల్ గా పెర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. ఇది ఇంప్లిసిట్ టాస్కింగ్. సో ఇంప్లిసిట్ టాస్కింగ్ తర్వాత మనకు రెండో టైప్ ఆఫ్ టాస్కింగ్ ఏంటంటే ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్. ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్, ఈ ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ అంటే ఏంటంటే, సో బై వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఇస్ సేయింగ్, ఆ వర్డ్ లోనే ఉంది. ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ అంటే ఏంటంటే, సో ప్రోగ్రామర్ సిస్టమ్ ప్రోగ్రామర్ ఒక సిస్టమ్ ప్రోగ్రామర్ ఇంటెన్షనల్లీ సో ఎక్స్టర్నల్ బయట నుంచి ప్రాసెస్ ని ప్రాసెస్ కి కావలసినటువంటి అట్రిబ్యూట్స్ ని గనక ఇనిషియలైజ్ లేక క్రియేట్ చేసినట్లయితే అలాంటి సినారియోని ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ అంటాం. సో చూడండి, ఇక్కడ ప్రోగ్రామర్ ఎక్స్ప్లిసిట్లీ సిస్టమ్ ప్రోగ్రామర్ ఎక్స్ప్లిసిట్లీ డిఫైన్స్ ఈచ్ ప్రాసెస్ అండ్ ఇట్స్ అట్రిబ్యూట్స్. సో డిఫైన్స్ ఇట్ వాట్ హీఈస్ డిఫైనింగ్, ప్రాసెస్ అండ్ ఇట్స్ అట్రిబ్యూట్స్. హూ ఈస్ డిఫైనింగ్, సిస్టమ్ ప్రోగ్రామర్. సో మనంతటా అంటే ఎక్స్టర్నల్ గా బయట నుంచి సో ఒక సిస్టమ్ ప్రోగ్రామర్ సో ప్రాసెస్ ని దానికి కావలసినటువంటి అట్రిబ్యూట్స్ ని డిఫైన్ చేసినట్లయితే అంటే క్రియేట్ చేసినట్లయితే అలాంటి సినారియో అలాంటి ఆల్గారిథం అలాంటి కండిషన్స్ ని ఏమంటామంటే ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ అంటాం, ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ అంటాం. ఆ తర్వాత ఇక్కడ సో ఓకే, ఇది ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్. ఇక్కడ మనం బండగా గుర్తుపెట్టుకోవడానికి రెండు పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంప్లిసిట్ టాస్కింగ్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ తనంత తానుగా ప్రాసెస్ ని తనకి కావలసినటువంటి అట్రిబ్యూట్స్ ని క్రియేట్ చేసుకుంటుంది. ఇకపోతే ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇక్కడ ఏమి క్రియేట్ చేయదు, సిస్టమ్ యూజర్ లేక ఆపరేటింగ్ సిస్టమ్ ని యూజ్ చేసే యూజర్ సో తనకు కావలసినటువంటి ప్రాసెస్ ని దానికి కావలసినటువంటి అట్రిబ్యూట్స్ ని దానికి కావలసినటువంటి అట్రిబ్యూట్స్ ని తనంతట తనకు అంటే ఇక్కడ ప్రోగ్రామర్ క్రియేట్ చేసినట్లయితే బయట నుంచి క్రియేట్ చేసినట్లయితే సో దాన్ని ఏమంటాం, ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ అంటాం, దాన్ని ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ అంటాం. అయితే దీంట్లో సో ఇట్ ఎలోస్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్స్. సో ఇట్ ఎలోస్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటే సో ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ ఏం చేసిద్ది, కంపారిటివ్ ఏమవుతుంది, ఓవరాల్ గా పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది, పెర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది, రైట్. సో హియర్ అన్ అప్లికేషన్ ఈస్ డివైడెడ్ ఇన్ టు సెవరల్ ప్రాసెసెస్ టు ఇంప్రూవ్ ద పెర్ఫార్మెన్స్. టు ఇంప్రూవ్ ద పెర్ఫార్మెన్స్, మనం ఇంప్లిసిట్ టాస్కింగ్ లో ఏం చూసాం, ఒక ప్రోగ్రామ్ ని ఒక ప్రాసెస్ గా కన్సిడర్ చేస్తుంది. కానీ దానికి ఆపోజిట్ గా ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ లో ఒక ప్రోగ్రామ్ అనేది చిన్న చిన్న ప్రాసెస్ లుగా డివైడ్ చేయబడుతుంది. ఒక ప్రోగ్రామ్ అనేది చిన్న చిన్న ప్రాసెస్ లాగా డివైడ్ చేయబడుతుంది. దీనివల్ల ఏమవుతుందంట, దీనివల్ల ఓవరాల్ సిస్టమ్ పెర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది, ఓవరాల్ సిస్టమ్ పెర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. అయితే ఇప్పుడు ఓకే, మనం ఇంప్లిసిట్ టాస్కింగ్ అండ్ ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ గురించి చూసాం. అయితే ఈ రెండిట్లో బెటర్ ఏంటి, సో ఈ రెండిట్లో బెటర్ ఏంటంటే రెండోదైనటువంటి ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ బెటర్. సో
రీసెంట్ గా అంటే రీసెంట్ ఇయర్స్ లో వస్తున్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నిటిలో కూడా మనకి ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ అనేది కనబడుతుంది ఎందుకంటే ఇది నెట్వర్కింగ్ ఎన్విరాన్మెంట్ లో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఓకే సో ఓకే ఎందుకు ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ ని ఎందుకు వాడుతున్నారు దానికి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి దానికి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ బిట్ ఉంది ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బిట్ కనబడుతుంది చూడండి వై ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ ఈజ్ బెటర్ దాన్ ద ఇంప్లిసిట్ టాస్కింగ్ మీరు ఈ ఓవరాల్ కాన్సెప్ట్ లో రెండు గుర్తు పెట్టుకోవాలి వాట్ ఈజ్ ఇంప్లిసిట్ టాస్కింగ్ వాట్ ఈజ్ ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ సో వై ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ ఈజ్ బెటర్ దాన్ ద ఇంప్లిసిట్ టాస్కింగ్ ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే స్పీడప్ సో అంటే అప్లికేషన్ ఎగ్జిక్యూషన్ చాలా స్పీడ్ గా జరుగుతుంది ఇంప్లిసిట్ టాస్కింగ్ కన్నా ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ లో అప్లికేషన్ ఎగ్జిక్యూషన్ అనేది స్పీడ్ గా ఉంటుంది రెండోది ఇట్ సపోర్ట్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఇది డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ లో సపోర్ట్ చేస్తుంది డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ సో క్లాస్ నెంబర్ 9 లో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ సో ఇట్ సపోర్ట్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఓకే ఆ తర్వాత ఇది చాలా యూజర్ కన్వీనియన్స్ గా ఉంటుంది ఇది ఎలా ఉంటుంది ఇది యూజర్ కన్వీనియన్స్ గా ఉంటుంది సో ఇది యూజర్ కన్వీనియన్స్ గా ఉంటుంది సో తర్వాత ఇది మల్టీ ప్రాసెసింగ్ కి మల్టీ టాస్కింగ్ కి సపోర్ట్ చేస్తుంది ఇంప్లిసిట్ టాస్కింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఇంప్లిసిట్ టాస్కింగ్ మల్టీ ప్రాసెస్ కి సపోర్ట్ చేస్తుంది మల్టీ ప్రోగ్రామింగ్ సపోర్ట్ చేస్తుంది మల్టీ టాస్కింగ్ సపోర్ట్ చేస్తుంది ఇది కూడా అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది ఏదైతే ఇంప్లిసిట్ టాస్కింగ్ సపోర్ట్ చేస్తుందో వాటన్నిటిని కూడా ఈ ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ సపోర్ట్ చేస్తుంది సో అయితే ఇంప్లిసిట్ టాస్కింగ్ కి అడ్వాన్స్ ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ ఇంప్లిసిట్ టాస్కింగ్ ఆల్గారిథం లేక మెకానిజానికి అడ్వాన్స్డ్ ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ సో ఇవి బేసికల్లీగా బెనిఫిట్స్ బెనిఫిట్ అంటే ఏంటి స్పీడ్ ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద అప్లికేషన్ విల్ బి స్పీడ్ సపోర్ట్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ యూజర్ కన్వీనియన్స్ అండ్ మల్టీ ప్రోగ్రామింగ్ నాట్ ఓన్లీ మల్టీ ప్రోగ్రామ్ మల్టీ టాస్కింగ్ టైమ్ షేరింగ్ ఆల్ ద డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఆఫ్ ద అప్లికేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ విల్ బి సపోర్ట్ దిస్ ఎక్స్ప్లిసిట్ టాస్కింగ్ సో ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఒకటి డామ్ ష్యూర్ ఫ్రెండ్స్ 12th and 13th వీడియోస్ నుంచి 12th and 13th క్లాసెస్ నుంచి ఖచ్చితంగా 1 మార్క్ రేపు వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే హెడ్ ఆఫ్ యూ ప్లీజ్ సపోర్ట్ us.